లిటరలీ 2 మినిట్స్ వేస్ట్ చేశాను, బ్యాగ్ లోంచి కెమెరా తీసి జేబు నుంచి తీయడానికి. సో బ్లాగింగ్ కోసం ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, కానీ ఒక వర్తి దాంట్లో ఇన్పుట్ పెడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. సో సిటీసీకి వచ్చాము మనం, మెట్రోలో ప్యారడైజ్ సిటీసీ. అష్మత్ ల్యాప్టాప్ SSD ఇంకా బ్యాటరీ అప్గ్రేడ్కి ఇచ్చాడు, SSD ఇంకా హార్డ్ డిస్క్ అప్డేట్కి ఇచ్చాడు, అన్నీ ఒకటే అప్డేట్కి ఇచ్చాడు. సో అక్కడ జరుగుతుంది వర్క్, ఇంకొక 5-10 మినిట్స్ మ్యాక్సిమం అయిపోతుంది, పేమెంట్ చేసి వెళ్ళిపోతాం. దారిలో ఒక దగ్గర దహీపాపడ్ చూసాం, ట్రై చేస్తాం అక్కడ టేస్ట్ ఎలా ఉందో. అండ్ ఇఫ్ పాసిబుల్ ప్యారడైజ్కి కూడా వెళ్తాం మేము. మొత్తం వర్క్ అయిపోయింది, చెక్ చేసుకోండి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా అన్నాడు. తీరా చెక్ చేస్తే కీబోర్డ్ పనిచేయట్లేదు, అంతకుమించి ఇష్యూ అసలు ఎప్పుడు చూడలేదు. ఆగమయ్యాము, వచ్చాడు ఇట్లా ప్యానల్ ఇప్పాడు స్క్రూ డ్రైవర్తో, ఈ కనెక్షన్, ఆ కనెక్షన్ ఒక్కడ పెట్టాడు అంతే, పనిచేయడం ముందు పనిచేస్తుంది అంటరా. ఇట్స్ వర్కింగ్ మామ్, బ్యాక్ టు ఫార్మాలిటీస్. సో ఇందాక వచ్చేటప్పుడు ఇక్కడ దగ్గర దహీపాపడ్ చూసాం. సో ఇప్పుడు అది ట్రై చేద్దాం అనుకున్నాం, లైక్ ఇందాక వస్తుంటే స్మెల్ వచ్చింది. సో లెట్స్ సీ. అయిపోయింది, దహీపాపడ్ తిన్నాం, టేస్ట్ ఓకే, 6 out of 10, బట్ రేట్ నాట్ ఓకే. 50 రూపాయలు తిన్నాం బయట, ఇంకా మంచిగా తినొచ్చు 50 రూపాయలకి. సికింద్రాబాద్ అదేగా ప్యారడైజ్, సికింద్రాబాద్కి వచ్చాం. ఎప్పటికైనా అక్కడ ఫోటో రావాలరా, అక్కడ ఎప్పటికైనా ఒక ఫోటో వస్తుంది. 2 ఫ్లోర్లు ఎక్కాం మేడం, క్యాబ్కి పైన. నమస్తే. వాటర్ బాటిల్ ఇచ్చారు, లీటర్ బాటిల్ 70 రూపీస్. దీనికి ఫస్ట్ ఎయిడ్ చేశాడు. సికింద్రాబాద్ ప్యారడైజ్లో నాకు ఒక థింగ్ చాలా నచ్చింది, సోంపుని ఇట్లా ప్యాకెట్స్లో ఇస్తుంది, లైక్ మామూలు సోంపు కాదు, ఇది మంచి సోంపు. మేము టిష్యూ పేపర్లలో పొట్లాలు కట్టుకోవడం కంటే చాలా బాగుంటాం. మిగతా హోటల్స్ రెస్టారెంట్స్ చూసి నేర్చుకోండి, మారండి. ఇందాక బిర్యానీ తింటుంటే ఒకటి అనిపించింది, మెల్లమెల్లగా కొత్త గొప్ప లైఫ్ స్టైల్ వ్లాగింగ్ కాస్త ఫుడ్ వ్లాగింగ్ ఛానల్ అయింది. లైక్ లాస్ట్ వీడియోలో ఐకియా ఫుడ్ రివ్యూ చేశాను, లాస్ట్ వీడియోలో మిలాన్ డాబా, ఇప్పుడు ప్యారడైజ్. స్ట్రీట్ బైట్స్ అంకుల్ పేరు ఏంటో, స్ట్రీట్ బైట్స్, స్ట్రీట్ బైట్స్ అంకుల్, ఐఎమ్ కమింగ్ ఫర్ యూ. పెళ్ళైపోయింది, ఇవాళే పెళ్ళైంది, హ్యాపీ మ్యారేజ్ లైఫ్ హోప్ఫుల్లీ. జస్ట్ ఇప్పుడు ఇంటికి వచ్చాను, ఒక ప్యాకేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఇది అన్బాక్స్ చేద్దాం, అది అన్రాప్ సంథింగ్. సో బేసిక్గా ఇది ఏంటంటే సక్షన్ కప్ ఫర్ మై యాక్షన్ క్యామ్, ఇది ట్రైపాడ్ మౌంట్ విత్ ది స్క్రూ. సి
ఇట్లా సక్షన్ కప్ ఇది ఇది ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్తో రికార్డ్ చేయొచ్చు లైక్ ఇట్లా పెట్టి ఇట్లా టైట్ చేయడమే పడదు త్రీ ఎం టేప్ ఆర్డర్ చేశాను ఒకటి ఇది ప్రైమర్ త్రీ ఎం టేప్ స్క్రీన్ గార్డ్ ఫర్ మై యాక్షన్ కెమెరా ఇప్పుడు నా ఐఫోన్లో షూట్ చేస్తున్నాను హోప్ఫుల్లీ ఐ థింక్ ఐ డిడ్ ఏ గుడ్ జాబ్ ఇక్కడ Wrap this. ఈ ఎడ్జ్ పెద్ద ఇష్యూ కాదు మెల్లగా వెళ్ళిపోతాయి బబుల్స్ వ్లాగ్లో ఈ మౌంట్ ఫిక్స్ చేశా కదా తీసేసాను లేక యాంగిల్ సరిగ్గా లేదని చాలా మంది చెప్పారు సో మళ్ళీ రీఇన్స్టాల్ చేయబోతున్నా ఫైనల్లీ డన్ నీట్గా మొత్తం త్రేమ్తో నింపేశాను ఇట్ సైడ్ ఇప్పుడు దీని మీద పెట్టడం సో ఫైనల్లీ డన్ మొదటిదాకా ఇక్కడ కింద ఉండేది ఇప్పుడు ఇక్కడ పైన పెట్టాను ఇక్కడ ఉండేది ఇక్కడ పైకి చెప్పాను దానికోసం 300 పెట్టి ఇది కొనాల్సి వచ్చింది హలో గాయ్స్ ఇందాకే సెటప్ అయింది బయటకు వెళ్తున్నాం ఇప్పుడు మూవీ చూడడానికి వెళ్తున్నాం టైం 8:53 10 ఉంది మూవీ ఏఎంబిలో ఆడియో సరిగ్గా వస్తూ ఉండదు బట్ స్టిల్ చూద్దాం ఊరికే రికార్డ్ చేస్తున్నాను మీరు లాస్ట్ సీన్ చూసాక ఇదే ఫస్ట్ టైం టెస్ట్ చేయడం ఆన్ ది గో లెట్స్ సీ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ లైక్ యాంగిల్ అంతా బాగుందా అండ్ ఆల్